भारत माता की। भारत माता की। నల్లవాగు ప్రజలకు విజ్ఞప్తి, ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి మా యొక్క బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి యువకుడు, చదువుకున్నటువంటి వ్యక్తి, ఉత్సాహవంతుడు, అతి చిన్న వయసులోనే అనేక రకాల ప్రజా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ఈ యొక్క పనతాల సురేష్. పనతాల సురేష్ అనేటువంటి కుర్రవాడు అతి చిన్న వయసు, ఇప్పుడు 30 సంవత్సరాల వయసు. మా యొక్క అన్నలు, తమ్ముళ్ళు, బిడ్డలు వాళ్ళ యొక్క వయసు, ఈ యొక్క వయసులో ప్రజలందరికీ కూడా, ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. మిత్రులారా, ఒక్కసారి ఈ గ్రామంలో నల్లవాగు పల్లె, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి, మీ యొక్క పవిత్రమైన అమూల్యమైనటువంటి ఓటును మరొక్కసారి ఉపయోగించడం కోసం ఒక అవకాశం వచ్చింది. ఈ యొక్క బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో రావాలా అని చెప్పి ఎవరు కోరుకోలా. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దురదృష్టంతో శాత్తు మరణించడం జరిగింది. అయితే వారు మరణించిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఏదైతే ప్రజాస్వామ్యబద్దంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఆధారంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఈరోజు పంతాల సురేష్ బీజేపీ పువ్వు గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి, బడుగు బలహీన వర్గాల పార్టీ, బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎవరు అని చెప్పి, ఈ దేశంలో 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా, ఈ 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన చేసింది, తెలుగుదేశం పరిపాలన చేసింది. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలలో, ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీ వర్గాలలో ఒక నాయకుడు అనేటువంటి వాడు ఎదగలేనటువంటి రాజకీయాలు 70 సంవత్సరాలుగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ ఒక బడుగు బలహీన వర్గాల బీసీ కులాల్లో పుట్టి ఈరోజు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఏదో ఒక పెద్ద కులం, ఏదో ఒక పెద్ద కులంతో ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఏదైనా ఒక పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తులకే ఎప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నటువంటి ఈ దేశంలో, మన దేశంలో ఒక బీసీ వ్యక్తిని, ఒక సర్వసాధారణమైనటువంటి కులంలో పుట్టినటువంటి వ్యక్తిని, ఒక సర్వసాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచ దేశాలను శాసిస్తున్నటువంటి వ్యక్తి, అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం. కాబట్టి ఈరోజు ఈ యొక్క బద్వేలు ఎన్నికల్లో మీరొకసారి ఆలోచన చేయండి, ఇదే జిల్లాలో, ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకుడు గడిచినటువంటి 30 సంవత్సరాలుగా ఏ ఒక్క నాయకుడు ఎదగలేనటువంటి పరిస్థితి నాయకుడుగా. కారణం ఏంటంటే, ఈ జిల్లాని శాసిస్తున్నటువంటి ఒక కుటుంబం, ఈ జిల్లాలో ఒకే ఒక ఆధిపత్యం ఉండాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక కుటుంబం,
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఆ కుటుంబం యొక్క కనుసైగల్లోనే ఈ జిల్లా అంతా ఎదగాల ఆ యొక్క కుటుంబం యొక్క కనుసైగల్లోనే ఈ జిల్లా ప్రజలు బతకాల ఏ కులం వాళ్ళు ఎదగకూడదు ఏ వర్గం వాళ్ళు కూడా ఎదగకూడదు ఏదే కుటుంబం నుంచి వచ్చిన వాడు కూడా ఎదగకూడదు అని చెప్పి ఈ జిల్లాలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన గత 30 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి గరిచినటువంటి 2019 లో జరిగినటువంటి ఎన్నికల్లో కోటి ఆశలతోటి జగన్ మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా గెలిపించారు మరి గెలిచినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా చేస్తున్నాడు అనేటువంటి విషయం ఒక్కసారి ఆలోచన చేయాలి ఆ రోజు పాదయాత్రలు చేస్తూ రకరకాల మీటింగ్లను రకరకాల హామీలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో సక్సెస్ అయ్యాడో ఒక్క విషయం ఒక్కసారి ఆలోచించండి ఈరోజు కులాల వారీగా తీసుకుంటే ఏ కులానికైనా బీసీ కులానికైనా ఓసీ కులానికైనా బ్యాంకులకు వెళ్లి రైతుల కోసం కావాల్సినటువంటి క్రాప్ లోన్లు తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతాంగం ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఇంతకు ముందు లోన్లు రైతులకి లోన్లు కావాలంటే గొర్రెలు కావాలంటే గొర్రెలు బర్రెలు కావాలంటే బర్రెలు వ్యవసాయం చేసుకునేదానికి క్రాప్ లోన్లు దొరికేటువంటి సందర్భం కానీ ఈరోజు బ్యాంకు మెట్లు మనం ఎక్కగలుగుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చదువుకున్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ చదివినా ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా ఏదన్నా ఒక ఎగ్జామ్ రాయాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఆ ఎగ్జామ్ లో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి అడిగితే ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏది అని అడిగితే మన దగ్గర రాయడానికి ఆన్సర్ లేనటువంటి ప్రశ్న అది అంత అత్యద్భుతంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఈ రాష్ట్రానికి రాజధాని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు అది విశాఖపట్నం అమరావతి అని చెప్పుకునే పరిస్థితి లేదు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈ రోజు పల్లెల్లో అమ్మఒడి పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తున్నాడు మరి అమ్మఒడి పేరుతోటి 15,000 ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో 100 రూపాయలు ఉన్నటువంటి కష్టపడి పనిచేసి మందు తాగేటువంటి వాళ్ళకి 100 రూపాయలు ఉన్నటువంటిది ఈ రోజు 250 రూపాయలు అంటే రోజుకి 100 రూపాయలు అదనంగా తీసుకుంటున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నాడు అంటే కుటుంబం ఎంత తీసుకుంటున్నట్టు 36,500 రూపాయలు కేవలం మందు కారణంగా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తాగుతున్నటువంటి వ్యక్తి దగ్గర 36,500 రూపాయలు సంవత్సరానికి తీసుకుంటూ ఏదో అమ్మఒడి అనే 15,000 లేకపోతే ఇంకోటి ఏదో చిన్న అది ఇదే అని చెప్పి ఇంకొక 10,000 ఇచ్చేటువంటి సందర్భం అంటే సుమారు మన కుటుంబంలో మనం కష్టపడి సంపాదించేటువంటి డబ్బుల్లో ఆయన గవర్నమెంట్ నుంచి ఒక 20,000 మనకు ఉచితంగా ఇస్తున్నట్టు ఇచ్చి 35,000 రూపాయలు మన దగ్గర తీసుకుంటున్నాడు అంటే ఒక్కసారి రైతాంగం అంతా కూడా ఆలోచన చేయండి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వ్యవసాయదారులకు వ్యవసాయ మద్దతు ధర ఇస్తే 2,250 రూపాయల వరకు సుమారు ధాన్యానికి ధర ఇస్తే ఈ రోజు మనకు 1,200 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు మనం పండించేటువంటి ధాన్యానికి మద్దతు ధర 6,700 రూపాయలు మధ్యలో డాలర్లు తినేస్తా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరిని అరికట్టలేనటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటానంటుంటే ఈ రాష్ట్రంలో దళారుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి రైతాంగం అంతా ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి రైతులకంతా పంటలేసుకునే దానికోసం రైతు ఇది ఇస్తామని చెప్పాడు రైతు భరోసా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీ 15,000 ఇస్తామని చెప్పాడు కానీ ఈ రోజు ఇస్తున్నటువంటిది 12,000 ఇస్తున్నాడు ఏ హామీ ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ గారు 4 నెలలకు ఒక్కసారి 2,000 రూపాయలు లెక్కిన సంవత్సరానికి 6,000 రూపాయలు ఎవరికి సడీ సపోర్ట్ లేకుండా మన యొక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడు ఆ రోజు ప్రచారం ఉండదు ఎక్కడ ఫ్లెక్సీలు ఉండవు ఏ యొక్క పేపర్లో ఫోటోల్లో ఫ్లెక్సీ ఉండదు కానీ ఇక వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు పెట్టి టీవీల్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ రోజు రైతు భరోసా ఇస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కూడా ఇస్తుంటారు సంవత్సరానికి 3 సార్లు ఏ ఒక్కరికి తెలుసు మనందరికీ తెలుసు ఈ రోజు ప్రధానమంత్రి మన అక్క బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేశాడు అనేటువంటి విషయం అమ్మగారు అక్కగారు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఊర్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి
అంగన్వాడీ స్కూల్లో పెట్టేటువంటి పోషక ఆహారం అది గుడ్డు కావచ్చు మంచి ఆహారం కావచ్చు అరటిపండు కావచ్చు ఈ యొక్క పిల్లలకి తల్లికి పిల్లకి ఇచ్చేటువంటి పోషక ఆహారం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి అమ్మమ్మలకి నాయనమ్మలకి పెద్దవాళ్ళందరికీ విడోలకి వికలాంగులకి ఇస్తున్నటువంటి పింఛన్ ఏదైతే ఉందో 2250 రూపాయలు ఈ యొక్క 2250 రూపాయల్లో 1500 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు 1500 రూపాయల వరకు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మలారా మనకిస్తున్నటువంటి 5 కేజీల బియ్యం రేషన్ షాప్ లో ఇస్తున్నటువంటి బియ్యం ఉచితంగా ఇస్తున్నారు ఇది మొత్తం ఇస్తున్నటువంటిది నరేంద్ర మోడీ గారు ఒక్కసారి ఆలోచన చేయండి తల్లులారా ఈ రోజు మనకు బాగలేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్లి కూడా మనకు కావాల్సినటువంటి వైద్య సదుపాయం ఏదైతే ఉందో ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన తండ్రి పేరుతో పెట్టుకున్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఇది ఆయుష్మాన్ భారత్ కిందటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి డబ్బులు ఈ రోడ్లు వేసినా ఈ స్కూల్లో స్కూల్ బిల్డింగ్ కట్టినా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యం అందించినా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్లు రాత్రుల్లో లైట్లు వెలిగినా లేకపోతే మన ఇంటికి వచ్చేటువంటి ఏ ఒక్కటైనా సరే అది పెన్షన్ రూపంలో వచ్చినా రైతు భరోసా రూపంలో వచ్చినా లేకపోతే రేషన్ రూపంలో వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు పేరు ఇచ్చేది నరేంద్ర మోడీ ఇక్కడ చెప్పుకునేది నేను ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పార్టీ భారతీయ జనతా పార్టీ మీ యొక్క అమూల్యమైన పవిత్రమైనటువంటి ఓటును ఒకే ఒక్కసారి కమలం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము మీరు ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు వేసేటువంటి ఓటు దేనికి వేస్తున్నామో ఎవరికి కనబడదు ఎవరికి బెదిరితే భయపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఆ రోజు పోలింగ్ బూత్ కెళ్లి మీ యొక్క పవిత్రమైనటువంటి ఓటును ఏదైతే ఈ యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఆ రోజు ఉపయోగించండి ఉపయోగించి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనకి మెరలు వచ్చే విధంగా ఈ యొక్క ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకుంటూ 30 తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పువ్వు గుర్తుపై మీ యొక్క పవిత్రమైన అమూల్యమైనటువంటి ఓటును యువకుడైనటువంటి సురేష్ కి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము భారత్ మాతాకి జై